అజ్ఞానము అంటే అవకాశం ఉన్న దాని వైపు కూడా చూడకపోవటమే అజ్ఞానం, కానీ ఆత్మ తెలియకపోవటం కాదు. లేదు, ఇప్పుడు మీకు సంతోషం దుఃఖం లేని క్షణాల్లో రోజువారి జీవితంలో మనందరికీ ఒక సహజ స్థితి ఉంటుంది, సమభావం అంట. దేహం నుంచేమో భౌతిక ఫలం, స్వప్నం నుంచేమో మానసిక ఫలం, సుషుప్తి నుంచేమో ఆధ్యాత్మిక ఫలం. ఇంతే గీత. ఇప్పుడు ఫలాపేక్ష ఏం చేస్తాం? సంబంధం వచ్చింది, సంపర్కం వచ్చింది కదా, దాన్ని విస్తృతం చేసే లక్షణం ఫలాపేక్షలోనే ఉంది. నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో మొన్న చెప్పుకున్నదే స్వామి, 2వ అధ్యాయంలో 48వ శ్లోకం సద్గురుదేవుని కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి. శ్లోకం అర్థం ఇలా ఉంది స్వామి, అర్జున యోగనష్ట ఎందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడవై కర్మలను చేయము, అట్టి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పారు స్వామి. వాడు ఎక్స్ట్రా సద్గురుదేవులు వారు ఇంకా చెప్తున్న ఎక్స్ప్లెనేషన్, కర్మకు ఒక ఫలం సూచితమై ఉన్నది, కర్మ చేసినా ఫలం రాకపోవటము చూస్తాం. ఉదాహరణకు దొంగతనం చేస్తే శిక్ష లేకపోవటం, పని చేయకుండానే జీతం రావాలని అనుకోవటం, ఏం చేయకుండా ఫలాన్ని అపేక్షించడం, ఇవి కూడా చూస్తూనే ఉంటాం. ఫలాపేక్ష ఉన్న కర్మలో ప్రవర్తిస్తున్నప్పుడు ఫలము లేకపోయినా సమభావం కలిగి ఉండటం యోగం అని చెప్తున్నారు ఇక్కడ. పైన చెప్పిన ఉదాహరణల్లో అది ఒక సామాన్యుడు అజ్ఞానంలో మునిగిన వాడి స్థితి, ఇక్కడ సాధనలో దిగి ఆత్మతత్వాన్ని ఆత్మ వస్తువును తెలుసుకోవాలి అన్న దృఢ నిశ్చయం కలిగిన వానికి చెప్తున్న విషయం ఇది. అట్టి సాధనలు యోగం నందు ప్రవేశించాలి, యోగారుడు కావాలి అని చెప్తున్నారు సార్. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ శ్రీకృష్ణ పరమాత్మల వారిచే మనకు అందించబడిన గీతాసారం, దాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకొని విశ్లేషిస్తూ ముందుకు వెళుతున్నాం. అది యాచితము అయాచితంగా వచ్చే ఉన్నాయి కదా ఫలాలు, మనం ఊహించాం, అసలు దానికి సంబంధమే ఉండదు, అయినా అనుకూలం ప్రతికూలమైన ఫలాలు వస్తున్నాయి, అది చూస్తున్నాం. అట్లానే చేసిన తర్వాత కొన్ని పనులలో అనుకూలమైనవి ప్రతికూలమైనవి ఉన్నాయి, రెండు రకాలుగా ఉన్నాయిగా. అసలు నాకు సంబంధమే లేదు ఎందుకు, ఇప్పుడు చాలా కేసుల్లో ఏ రకరకాలుగా అట్లానే ఎట్లా ఉంటుందంటే సంబంధం చేత వచ్చేవి కూడా ఉన్నాయి. మన కర్మే చేయక్కర్లా, సంబంధం చేత కొన్ని వచ్చేవి ఉన్నాయి, దుఃఖం కావచ్చు సంతోషం కావచ్చు. అవునా కాదు? అది ఇట్లా రెండు రకాలుగా, రెండు చూస్తూనే ఉందిగా మనసు మన. కాబట్టి ఈ రెండు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నామంటే మనకు తెలుసు, దొంగతనం చేసిన తర్వాత స్కామ్స్ చేశాక మనం కుటుంబాల్లో కూడా అనేక రకాల తప్పులు చేసి కూడా ఈ తప్పు చేయటం వల్ల ఫలం ఉంది ఖచ్చితంగా, తెలుసు, అందరికీ తెలిసిన విషయం. కానీ అది వద్దు, ఎందుకంటే అందులో కష్టం ఉంది కదా, తప్పు చేసిన పనికి కష్టం ఉంది కదా, ఆ ఫలం వద్దు అనుకోవటం. అట్లానే రెండోదేమో దొంగతనం చేసి వద్దనుకోవటం ఇట్లాంటిదే, శిక్ష వద్దు, ఏమొద్దు, డబ్బులు చక్కగా దొంగతనం చేయాలి, సుఖపడాలి, ఇదొకటి. పని చేయకుండానే జీతం రావటం, ఈ మనసు రెండు చేసే పనులు ఇవే నిత్య జీవితంలో. పని చేయకుండానే అంటే ఇక్కడ ఒక మాట ఉంది సద్గురుదేవుడి మాట అంటంలో, పని అంటే ఏ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుందో మనకు తెలుసు కదా, మంచి చెడు, ఆ కర్మ చేయకుండా మనకి ఫలం కావాలి. ఎందుకంటే ఫలంలో ఏమిటి, ఫలం తేలిగ్గా అయాచితంగా లభిస్తే మనకి సమాజంలో కూడా ఊరికి వస్తే
పెట్రోల్ ఫినాయిల్ అయినా తాగుతారని ఒక సామెత ఈ మధ్య ఈ నవీన యుగంలో మనసుకు చెబుతున్న మాట. అది అది మనసు యొక్క అది ఒక దౌర్బల్యం, దౌర్బల్యం కాదు. చూసారు ఫలాపేక్ష అంటే ఏంటో తెలుసా? నేను ఒక పని చేసి ఆ పని తాలూకు ఆ ఫలం వద్దంటాం ఒకటి, అనుకూలము ప్రతికూలము. అసలు ఆ పని చేయకుండానే ఫలం కావాలనుకోవటం రెండు, ఇక మూడోది ఒకటి ఉంది. కర్మకు సంబంధం లేకుండా నా మనసుకు ఎట్లాగో భవిష్యత్తులో వస్తుంది కదా, అది నాకు వద్దు. అది మూడు. ఈ మూడు కూడా మనసు చేస్తున్న పనులు. ఈ రెండునేమో కర్మతో ఆధారపడి ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రం మన మనసులో చేసే మనసులో సంకల్పిస్తాంగా. ఎందుకు చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, లేట్గా వెళ్తాం కావాలని, ఎక్కడో ఆడుకోను, మాస్టర్ నన్ను కొట్టకూడదు, మాస్టర్ నన్ను ఏమనకూడదు అని అంటాం. తర్వాత పరీక్షలు చదువుకుంటాం, చదువుకో పరీక్షలకు వెళ్ళి నేను చదువుకుని నేను నాకన్నీ నాకు తెలిసినవి రావాలంటాం. ఇట్లా మనసు ఏం చేస్తుంది అంటే ఫలాన్ని అంటే మానసికంగా ఏ రకంగా దాని నుంచి వచ్చే ఒత్తిడి నాకు వద్దు అని, ఈ ఫలం కోరుకోవద్దని మొన్న కూడా ఫలంతో సంగమం అని అన్నారు. ఏ ఫలంతో సంగమం? ఇది నీకు వచ్చి తీరుతుంది. చేసినా చేయకపోయినా వచ్చేది, చేస్తే ఒకటి, చేయకుండానే వచ్చేది ఒకటి. రెండోది చేసి ఇవి నాకు వద్దు ఆ ఫలం తెలుసు ఏమొస్తుందో తెలియదా రవి గారు? వేగంగా వెళ్తే ఏమవుతుందో తెలుసు మనకి. వేగం వద్దు ప్రాణం వద్దు అని పెడతారు, తెలుసు వేగం వల్ల ఏమవుతుంది. కానీ జరగకూడదు, యాక్సిడెంట్ జరగకూడదు, అంటే అట్లానే ఉంటుంది మనసు. ఇప్పుడు ఆ ఫలం అంటే చేసే కర్మ చేసుకుంటూ ఫలం వద్దనటం, నీకు కావాల్సిందే కావాల్సిందే అని అడగటం చాలా తేడా ఉంది రవి గారు. అది అది చాలా స్పష్టంగా మనసుకు ఉండాలి. ఇదంతా మనసు వైపు కదా చెబుతున్నారు. ఇప్పుడు భగవద్గీత ఉద్యోగం ఉద్దేశ్యం అంతా కూడా ఒకటి, భౌతికంగా ఎట్లా ఉంది నిర్మాణం, మానసికంగా ఎలా ఉంది, మళ్ళీ మానసికంగా ఎట్లా ఉంటే ఎట్లా ఉంది, అది మానసికంగా భౌతికం వైపు చూసినప్పుడు ఎలా ఉంది, మనసు వైపు చూసినప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు మనసును చూడటం నేర్పుతున్నారు సద్గురుదేవులు, అంటే నన్ను చూడటం నేర్పుతున్నారు. నేనెవరు, నేనెవరు? ఇప్పుడు మన మాటల్లో కూడా వాడని తేలే అంట. దేన్ని ఉద్దేశించి? దేహాన్ని ఉద్దేశించి కాదు, వాడి ఆలోచనలు ఉద్దేశించి. వాడు అని అని మన పదప్రయోగం వాడి మనసును ఉద్దేశించే కదా. వాడని తేలే, వాడి తీరు అంతే, మొదటి నుంచి కూడా అంతే అంటారు. ఇక ఇవన్నీ మాటలు మనసును ఉద్దేశించి, అతని యాటిట్యూడ్ ఇది బాగా మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ఈ ముందు సద్గురువులు ఏం చెబుతున్నారంటే ఇదేం అందరికీ తెలిసిందే, బయట పని చేస్తే ఇట్లా అవుతుందన్నది విఘ్నులకి తెలుసు, అనుభవజ్ఞులకి తెలుసు, అందరం గమనిస్తున్నది. చదవకపోతే రాదనే విషయం తెలుసు, చదివితే వస్తుంది అనే విషయం తెలుసు, తెలియదే ఉంది ఇందులో. అయితే ఇక్కడ మనసు విషయంలో ఎట్లా ఉంటే యోగం అవుతుంది, ఎట్లా లేకపోతే యోగం కాదు. ఇట్లా ఉంటే మాత్రం యోగం కాదు. ఫలాపేక్ష విషయంలో ఒక స్పష్టత లేకపోతే చేసే తప్పులు చేస్తూనే ఉంటాం, నాకు వద్దంటాం. అంతే, చేసే తప్పులు పోనీ మంచి పనులు చేస్తాం, ఫలం వద్దన్నా వచ్చే ఏదైనా వస్తే పోనీ నాకు కీర్తి కావాలని మంచి పనులు చేస్తాం, వస్తుంది దానికి కీర్తి వస్తుంది. అట్లానే సాధన విషయంలో కూడా ఈ బాహ్యమైనది ఎట్లా ఉందో, ఇక్కడ కర్మ ఉంది తప్పనిసరిగా ఫలం ఉంది, అనుకూలత ప్రతికూలత, మనసు ఉంది దాంట్లో ఎంచి వచ్చేది అనుకూలత సుఖమో దుఃఖమో అది ఉంది కదా. ఇకపోతే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం ఏమిటి? నన్ను నేను తెలుసుకోవాలి, మనసు యొక్క స్వరూపాన్ని చూడాలి. దాన్ని చూడాలి అంటే దాన్ని అర్థం చేసుకోవటం అనే కర్మ చేయకపోతే, ఆ క్రియ లేకపోతే యోగం సంభవించదు. యోగానికంటే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రక్రియ రావాలి అంటే పూజలు ఉన్నాయి బయట,
అనే సాంప్రదాయాలు ఉన్నాయి. దాని ఫలం దానికి ఏదో ఉంది, అది శాశ్వతం అశాశ్వతం వదిలిపెట్టాం. అట్లానే మనసుకు కూడా వచ్చే ఫలాలు శాశ్వతం అశాశ్వతం అని వదిలిపెడితే దాని ఫలం దానికి ఉంది. దేన్ని ఎదుర్కొంటున్నామో ఆ ఫలం వచ్చింది మనసుకి. కర్మలో ఏ ఫలం ఉందో విషయంలో ఆ ఫలం వస్తుంది. దేన్ని మనసు ఎదుర్కొంటుందో ఆ ఫలం వస్తుంది. ఈ రెండు క్లియర్గా ఉన్నాయి. ఇకపోతే ఈ రెంటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది మనకి, వెసులుబాటు. ఆ వెసులుబాటుని సద్వినియోగం చేసి అపయోగం అనే ప్రక్రియ అప్పుడు మొదలు. యోగము అంటే అర్థం ఏంటి? యోగము అంటే ఇక్కడ దేంతో కలవటం కాదు. యోగం అంటే కలయికేమేగా, సంయోగము. ఇప్పుడు మామూలుగా మన ఇళ్లలో కూడా మనం సమాజంలో, నాకు మీ ఇంట్లో తినే యోగం లేదేమో, మా అమ్మాయికి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చే యోగం లేదేమో. యోగం అంటే ఆ ప్రక్రియ ఏర్పడటం, ఆ క్రియ ప్రక్రియ సంబంధం, దాని పేరే యోగము అంటే. మరి ఇక్కడ యోగం ఏంటి? దేన్ని దేనితో కలవాలి? దేన్ని దేనితో కలవాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి అనే భావన ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించాలి. అక్కడ ఫలం కావాలి. అక్కడ ఫలం ఏమిటంటే నాకు నేను తెలియటమే. కావాలి అంటే మాత్రం ఈ ప్రక్రియను మొత్తం బయటది మనసులోది గమనించి అవగాహన చేసుకుంటే అప్పుడు అది యోగం అవుతుంది. యోగము అంటే ఇక్కడ నన్ను నేను తెలుసుకోవటం, అంటే ఎవరితో కలవటం కాదు, ఇంకా అక్కడ వేరే ఏం లేవు. ఇప్పుడు చనిపోయాక లేకపోతే ముక్తుడయ్యాక నేను పరమాత్మలో ఒకటే, పరమాత్మలోకి భిన్నమా, చేరతానా చేరనా, రెండు వేరు ఇవన్నీ కాకుండా ఒకసారి ఆలోచనలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆలోచన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు పరమాత్మ లేకపోతే ఆలోచించేవాడు తీసేయండి. ఆలోచించేవాడు ఆలోచన ఉంది, ఆలోచన ఆలోచించేవాడు, ఈ రెంట్లో ఏది లేకపోయినా దాన్ని గుర్తుపట్టేవాడు ఎవరున్నారు? ఇది చూడాలి. తర్వాత ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా ఇవన్నీ నిజమా అబద్ధమా అవన్నీ తర్వాత ఇవి బాగా తెలియాలి. ఇప్పుడు రవి గారు నాకు ఇవాళే వచ్చి ఇప్పుడు మనం ఉన్నాం, సరే మూడు ఉన్నాయి అంటున్నారు పెద్దలు, జగత్తు జీవుడు ఈశ్వరుడు అని ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ నేను మిమ్మల్ని చూశాను, నేను మీరు వేరు నేను వేరు, ఇది ఫస్ట్ స్టెప్. ముందేమో మీరు నాకు కనపడటం అంటేనే రెండైనాయి, మీరు వేరు నేను వేరు ఇమ్యూటి విషయంలో. తర్వాత వేరుగా కనపడటమా వేరుగా అనుభవంలోకి రావటమా అన్నది ఒకటి ఉంది. వేరుగా కనపడటం, వేరుగా అనుభవంలోకి రావటం, ఆ తర్వాత ఎక్కువ తక్కువలు రావటం, వైవిధ్యం అంటే వైరుధ్యం రావటం. ఫస్ట్ ఏమో అనుభవం ఒక విషయంతో, అందులో వైవిధ్యం రెండు రావటం, అందులో వైరుధ్యం రావటం. వైరుధ్యము అంటే మనం వినే మాటలు కానీ, మనం వినే సమాచారం కానీ, లేకపోతే మన ప్రతి అనుభవం ప్రతి అనుభూతి వైవిధ్యంగా ఉందా వైరుధ్యంగా ఉందా అన్నది కొంచెం నిశ్చితంగా చూస్తే ఆ ప్రశ్ననే అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి రెండు రెండు మధ్య మళ్ళా భేదము, భేదం కల్పించిన తర్వాత అప్పుడు ఏమవుతుంది కదా, ప్రయత్నం ఉంటుందిగా, అంతే కదా. ఇప్పుడు నాకు నిద్రలో ఏం లేదుగా, ఎందుకంటే భేదం లేదు కాబట్టి లేదు. మెలకు వచ్చాక జగత్తు జీవుడు ఈశ్వరుడు అని, నేనున్నా జగత్తు ఉంది ఈశ్వరుడు ఉన్నాడని. ఇప్పుడు ఈశ్వరుడు గురించి చూస్తే ఆయన భిన్నంగా ఉన్నారు, జగత్తు చూస్తే నాకంతా భిన్నంగానే ఉంది, నేను చూస్తే జగత్తుకు భిన్నంగానే ఉన్నా, మొత్తం మీద భేదంగా కనపడుతుంది కదా, అవునా? ఇందువల్ల ఇదని ఒక ప్రశ్న వేయాలి. భేదం పోయిన తర్వాత ఇక వైవిధ్యం వైరుధ్యం ఉన్నాయో లేవో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకి ఉందా లేదా అన్న తర్వాత. ఎందుకు కల్పిస్తుంది? ఇప్పుడు నేను మొన్న మనం ప్రశ్న వేసుకున్నాం మనం మాట్లాడుకుంటూ విశ్లేషణలో, ఇది చూసేవాడు ఎవరు? దేన్నైనా లోపలికి వెళ్ళి ఆత్మానందం పొందేవాడు కూడా ఎవరు? అది దేని సంపర్కం చేత వస్తుంది? సంపర్కమా అస్వీయమా? మనందరికీ కూడా సంపర్కం వల్ల వచ్చిందా భేదము?
భేదం నుంచి మళ్ళీ భేదం వల్లే మళ్ళీ మనకు అనుభవం అనుభూతి ఉన్నాయి. చివరికి నిద్రలో నేను నిద్రపోయాను లే చెబుతున్నా, ఇప్పుడు నిద్రని నేను అనుభవించిన వాడిని అయ్యా. మరి నిద్రని అనుభవించేటప్పుడు నేను అనుభవించాననే విషయం లేదు. మరి లేవగానే వచ్చిందా రాలేదా మనకి నేను నిద్రపోయానని చెబుతున్నా కదా, నేను నిద్ర పోయాను అంటారు. నేను ఒకటి, నిద్ర ఒకటి, దాన్ని అనుభవించడం ఒకటి, పోవటం అంటే అనుభవించడం ఒకటి, అవునా కాదా? ఈ మూడు మనకు మెలకు వచ్చాక వచ్చినాయి. ఎందువల్ల? నేను ఒకటిని అయిపోయా, నిద్ర ఒకటి అయిపోయింది, పోవటం అనే క్రియ ఒకటి అయిపోయింది, మూడు అయిపోయింది. ఈ మూటికి కారణం మనం చూస్తే ధ్యానం చేసేవాడు ధ్యానము, ధ్యానం చేయటం అనే క్రియ ఈ మూడు వేరా ఒకటా అన్న విషయం ఈ సీక్రెట్లోనే ఈ విషయం. దీని పేరు యోగం అంటే, యోగము అంటే నన్ను నేను తెలియటం అంటే. అసలు ఏది మనకింత భేదభావాన్ని కల్పిస్తుంది, వేరు భావాన్ని కలిపిస్తుంది? చూడతారు ఇదిగా, సంబంధమా, సంపర్కమా, స్వీయమా? స్వీయంలో లేదు. నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నానని లేదు. స్వీయం అంటే అది నేనే కాదు, అక్కడ ఉంది అంటే లేదు. మెలకు వచ్చాక మాత్రం ఉంది. అంటే మెలకు వచ్చాక ఏమొస్తుంది మనకి? దేహం తెలుస్తుంది. ఇక ప్రపంచంతో సంబంధం, నేను కలగన్నానని, నువ్వు నీ భార్యని ఉన్ను, నేను కలగన్నాను, నేను నిద్రపోయానని చెప్పడానికి నీ మంచాన్ని, నీ గదిని, నీ బంధువర్గాన్ని, ప్రపంచాన్ని చూసి కాదు, నీ దేహాన్ని చూసేగా. నేను నిద్రపోయానని చెప్పేది ఈ అనంత ప్రకృతిలో అన్నిటిని చూసి నువ్వు నిద్రపోయాని చెబుతావా, నేను కలగన్నా అని చెబుతావా? నిద్రకేమో నీ దేహం చూశాక నేను నిద్రపోయాని చెబుతావు. స్వప్నం నిజమా కాదానేమో దృశ్యమాన రూపమైనటువంటి దాన్ని చూసి చెబుతావు. నేనుకేమో దేహం మేను కావాలి, నేనుకి మేను అంటే దేహం కావాలి, సంబంధం కావాలి, సంపర్కం కావాలి. స్వప్నానికి సంబంధం చాలు, సంపర్కం అక్కర్లేదు. అర్థమైందా రవి గారు? సరిపోతుంది, సంబంధం సరిపోతుంది. అంటే మీరు రాత్రి మీ మంచం మీదనే పడుకొని బాగా గాఢ నిద్రపోయినట్టుగా, గాఢ నిద్రలో ఒక స్వప్నం మీ మంచం మీదనే మీరు నిద్రపోతున్నట్టు కలిసి అది స్వప్నం. లేచాక ఈ మంచాన్ని తాకి ఈ మంచం నిజం, ఆ మంచం అబద్ధం అని చేస్తున్నారా? రూపనామ ప్రపంచాన్ని సంబంధం చేతనే స్వప్నం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక గాఢ నిద్రని ఎప్పుడైతే మనకు మెలకు వచ్చిందో శరీరంతో సంపర్కం వచ్చింది, సంబంధం కాదు. పోని సంబంధం అనుకోండి, తాదాత్మ్యత అంతా కూడా సంబంధమో సంపర్కమో, ఏ పెద్ద దాని ఆ పదానికి మనం పెద్దగా మనకం ఏది తీసుకున్నా పర్లేదు, సంబంధమైనా. జనరల్గా సంబంధం అనే మాట విడివిడిగా ఉన్నప్పుడే అంటారు, ఒకటైతే అనరు. సంపర్కం అంతా ఒకటైతేనే, పాలు నీళ్లు కలిపాక అది సంపర్కం, పాళ్ళు సమపాళ్ళు అంటారు, పాళ్ళు ఒకటి సంపర్కం, మెలకువ సంపర్కం, ప్రపంచం సంబంధం, గాఢ సుషుప్తి స్వీయము స్వరూపము. స్వరూపము సంపర్కము కాదు, సంబంధము కాదు, కానీ మెలకు వచ్చాక జాగృతంలో నేను అనుభవించాను, నిద్రపోయాను, నేను కలగన్నాను, నేను ఇది చేశాను అది చేశాను, ఇప్పుడు నేను సమాధిలోకి వెళ్ళాను, అనంతమైన శూన్యాన్ని చూశాను, నేనేమి చూడలేదు, కేవలం స్వరూపాన్ని చూశాను చెప్పేది ఎవరు? దేని చెప్పేది ఎవరు వదిలిపెట్టండి. ఎందువల్ల అది జరుగుతుంది అసలు చెప్పటం, ప్రశ్నించటం, సమాధాన పట్టడం, ప్రయత్నించటం, విభేదించటం ఎందువల్ల జరుగుతుంది? ఏ క్రియ వల్ల ఇవి జరుగుతున్నాయంటే బాగా ఆలోచించండి. మెలకు రాగానే ఆలోచన వస్తుంది, ఆలోచన తర్వాత వచ్చింది. ఆలోచన కంటే ముందు ఏ గ్రహింపు అయితే ఉందో, శరీరంతో సంబంధం పెట్టుకోగానే, సంపర్కం అవ్వగానే, ఆ ప్రక్రియ ఒక లక్షణం అది. ఇది గుర్తుపట్టాలి రవి గారు, మనందరం కూడా సాధకులం. నాకు సత్యం కావాలి అని ఈ యోగ, ఇది సంయోగం, మెలకు యొక్క గ్రహణ శక్తి యొక్క సంయోగం శరీరంతో. యోగము అంటే దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ స్పష్టతలో వచ్చిన దేహంతో వియోగం ఉండదు, సంయోగం ఉన్నా
అవగాహన ఏం చేస్తుంది అంటే కల్పన మాయ అనుభవంలోకి వస్తుంది. మీరు బాగా చూడండి, అసలు ఒక గాఢానుభూతి ఏదో అయింది మనకి, గొప్ప అనుభవం అయింది, అయ్యాక నాకు గుర్తు రావటం, గుర్తొచ్చాక మళ్ళీ కావాలంటాం, దాన్ని అనుభవించటం, పోని తెలిసిందా అని అనుభవించటం, తెలిసిందా అని అనుభవం, ఇవి దేనివల్ల జరుగుతున్నాయి, ఈ కర్మ దేనివల్ల జరుగుతుంది. ప్రాణశక్తి శరీరంతో సంబంధంలోకి రాగానే, సంపర్కం అవగానే ఈ క్రియ అంతా కాదా ఇది, అందులోనే ఆలోచన వచ్చింది సమస్తము. మీకు బాగుంది స్వామి, చాలా స్పష్టంగా ఉంది. సంపర్కమే అన్నిటికీ కారణం అని యోగం అర్థమైంది. ఏది దేంతో కలిస్తే ఏది వచ్చింది, ఏది దేంతో కలవకపోతే ఏమొస్తుంది, సరే ఏం కలవకపోతే ఏమొస్తుందో, కలిసినప్పుడు సాధ్యమా కాదా అన్నదే ఈ గీత అంటే ఏం లేదు రవి గారు. గీత అంటే గీత లేదు అని తెలియటం. గీత అంటే గీత లేదు, ఏ పరిధి పరిధిది వల్ల. ఇప్పుడు మీరు పరిధా కాదా, మీ పరిధి అన్ని పరిధులకి కారణం. పరమాత్మని పరిధి నిర్ణయించేది ఎవరో తెలుసా? మీ పరిధి. గురువుకి, గురువు తత్వానికి, గురు శక్తికి కూడా పరిమితి కలిగించేది ఎవరో తెలుసా? మీ పరిధి. మన పరిధి అంత చెడ్డది. దీనివల్ల చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా క్రియను అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేయట్లా, క్రియ వల్ల ఇవో ఇది జరిగితే ఇది జరిగి, మనం అప్పుడు పారాయణి చెప్పుకుంటాం. పారాయణి గురించి ఏది కలిస్తే ఏమవుతుంది, ఏది కలిపితే ఏమవుతుంది, ఇంతే. ఇక్కడ కూడా మనం ఏంటి, జీవుడు ఎట్లా అయ్యాడు, జీవుడు అనేది స్వీయమా, విభజనలో నుంచి వచ్చిందా, సంపర్కంలో వచ్చిందా, జీవుడు ఉనికి ఏమిటని మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం. గీత అది అక్కడే, అందుకనే గురువుగారు ఏం చెబుతున్నారు. అయితే ఇక్కడ గురువుగారు ఫలాపేక్ష గురించి ఎందుకు చెబుతున్నారు, సద్గురు గురుదేవులు వారు వివరణ ఎందుకు ఇచ్చారు, ఆ పరమాత్మ చెప్పింది ఫలాపేక్ష. ఫలాపేక్ష ఉంటే ఏమవుతుంది, లోపల బయట ఉంది, మీరు వద్దన్నా ఉంది ఫలం, మీరు వద్దన్నా ఉంది, తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది, ఫలం ఏదో ఉంది అది కదా. ఇందాక చెప్పినట్టుగా మెలకు వచ్చి శరీరంతో కలవగానే సమ దాని ఫలం అదే, ఇంత అయింది, ఇంత అయిపోయింది. గీత అదే. ఇప్పుడు ఫలాపేక్ష ఏం చేస్తాం, ఫలాపేక్ష ఏం చేస్తుంది రే గారు, సంయోగం కాదు, సంబంధం వచ్చింది, సంపర్కం వచ్చింది కదా, దాన్ని విస్తృతం చేసే లక్షణం ఫలాపేక్షలోనే ఉంది. ఫలమే, ఫలం అంటేనే రెండు అవ్వాలి రవి గారు. ఫలం అంటేనే, ఫలము అంటే ఏ ఫలం చెప్పినా సహజాన్ని ఫలం అని ఎవరు అంటారు, సహజమే అంటారు కానీ ఫలం అనరు. మీరు నిద్రపోయారు, ఏమొచ్చింది ఫలం అంటారు, ఏమంటారు, ఇంత నిద్రపోయారు కదా మీకేం ఫలం వచ్చిందంటే ఫలం అని చెప్పలేను కానీ బాగా నిద్రపోయానండి, శాంతి వచ్చిందండి అది, దాని నుంచి అది వచ్చింది చెబుతారు. ఆలోచనలు భాగమే. కలగన్నారు ఏమొచ్చింది మీకంటే ఏదో వచ్చింది, భయమో సంతోషం. అట్లానే మీరు లేచాక పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏదో ఫలం వచ్చింది కదా. దేహం నుంచేమో భౌతిక ఫలం, స్వప్నం నుంచేమో మానసిక ఫలం, సుషుప్తి నుంచేమో ఆధ్యాత్మిక ఫలం, ఇంతే గీత. ఒక మాటలో చెబితే ఇదే గీత. ఈ గీతను అర్థం చేసుకోవటం అంటే మనకేమైంది, సుషుప్తి అనుకోండి, ఒక అడ్డగీత వచ్చింది అనుకోండి, అడ్డగీత అంటే నిలువు గీత, ఒక అడ్డగీత వచ్చింది అనుకోండి, అది ఇంటూ అనుకోండి, డివైడెడ్ బై ఏదన్నా అనుకోండి, ఆ మార్క్ ఏదన్నా, ఆ సైన్ ఏదన్నా కానీ దీన్ని సూచిస్తాయి. ఇది వచ్చాక వస్తుంది, మీకు అర్థమైంది. మీకు 10 ఇంకో 10 ఏదో ఒకటి చేయండి, ఇంటూ చేస్తే 100 అయింది, మైనస్ చేస్తే 0 అయింది, ప్లస్ చేస్తే 20 అది నిర్ణయిస్తుంది. ఇక్కడ ఏం నిర్ణయిస్తుందో చూడండి. ఒక మెలకు వచ్చి దేహంతో కలవటం వల్ల ఏమేం జరుగుతుందో చూడటమే గీత. అందుకని అదేమవుతుంది, సరే కలిసింది, వచ్చినాయి, వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక చిన్న పొరపాటు మీకు నేను ఇచ్చిన సమ్లో చిన్న తేడా వస్తే టోటల్ మారిపోతుంది. ఇక్కడ కూడా ఏమైందంటే స్వరూపం మారిపోయింది,
నీ స్వరూపం మారిపోయింది అని అనటం కూడా సంపర్కం వల్లే. నేను ఆత్మని అని చెప్పటం కూడా సంపర్కమే. నేను ఆత్మను కాదు దైవాన్నో ఇవన్నీ సంపర్కం చేత ఉన్నవే. రవి గారు ఒక గాలికి ఏ లక్షణం ఉంది? మురికి కాలువ మీద వస్తే మురుగు వాసం, మంచి మళ్ళీ తోట మేంచి వస్తే మళ్ళీ వాసం వస్తుంది. సంపర్కము సంబంధం, సంబంధం ఉంది, సంపర్కం వల్ల వచ్చింది. కానీ సంపర్కము అనేది అది ఒక క్రియ, అది ఒక భౌతికమైనదా సూక్ష్మమా స్థూలమా? సంపర్కం స్థూలమా సూక్ష్మమా ఇది చూడాలి. సంపర్కము స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మంలో సంపర్కం ఉందా? ఉదాహరణకి నీకు మీకు బాగా ఇష్టమైన ఒక తీపి పదార్థం పెట్టా, ఇది స్థూలం, మీరు తిన్నారు స్థూలం. మీకు ఆ తీపి నచ్చింది, ఆ క్రియ ద్వారా మీకు అనుభూతి వచ్చింది సంతోషం, అది కూడా వీటిలాంటి సంపర్కమేనా సంబంధమేనా? మీ సంతోషంతో మీరు సంబంధం పెట్టుకుంటున్నారా? లేదా దాంతో కలిసే ఇంకొక ప్రక్రియ ఉందా? రెండు మనసులు ఉన్నాయా? అంటే సంతోషపడే మనసు ఒకటి, సంతోషంతో సంబంధం పెట్టుకునే మనసు ఒకటి ఉందా? ఇది అర్థమైతే ఆనందం అర్థమవుతుంది రవి గారు. ఇది యోగం అంటే, యోగము అంటే నిన్ను నిన్నుగా మిగిల్చేది, నేను దేంతో కలిపేది కాదు. ఇంకా మరేదో పేరు పెట్టకండి, జగత్తు జీవుడు ఈశ్వరుడు మరి ఏదైనా కానివ్వండి, అది కాదు. అప్పుడు ఏం చెబుతారన్నది ఇప్పుడు మనం అనుకునేది కాదు రవి గారు. మనం ఏం చెప్తారు అది స్వీయం లోపలికి వెళ్ళాలి. యోగము అందుకని యోగార్హత ఏమిటి అంటే పప్పుల వైపు దాన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తే యోగం అవుతుంది. ఇక్కడ ఫలాపేక్షతో పనిచేస్తే సంయోగము వియోగము దుర్వినియోగము ఏదో ఇట్లాంటివన్నీ ఒక అక్కడ యోగమే ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి. వియోగం కావచ్చు, సంయోగం కావచ్చు, సద్వినియోగం కావచ్చు, దుర్వినియోగం ఏ యోగమే. దుర్వినియోగం అంటే నీకు చివరికి పొందేదాన్ని యోగము అంటారు కాదా? యోగము అంటే నువ్వు అది స్థూలమా సూక్ష్మమా చూడండి. అక్కడ కూడా ఇట్లా స్థూలంలో జరిగినట్టే జరుగుతుందా? నేను ఒక జిలేబీని పట్టుకోవటం లాంటిదైనా నా సంతోషాన్ని నేను పొందటం చూడండి జాగ్రత్తగా. అంటే కొద్దిగా నిశిత బుద్ధితో సత్వగుణంతో చిన్నగా అర్థం చేసుకోవాలి. తీవ్రంగా వేగంగా ఇది భగవద్గీత కాదు, ఇదంతా యుద్ధానికి సంబంధించి యుద్ధమే ఇది. అద్భుతమైంది. పని చేయకుండగానే ఫలం రావాలనుకోవటం, ఏదైనా ఫలం ఆ క్రియ చేయకుండా రావాలనుకుంటాం. క్రియ చేయకుండా ఫలం కావాలి, క్రియ చేయకుండా ఫలం కావాలి. చివరికి మనం బాధపడాలన్నా సంతోషపడాలంటే కూడా ఏదో క్రియ జరగాల్సిందే. లేకపోతే అన్నిటికీ మూల కారణం మెలుకునే క్రియ. సరే అది అట్లా ఉంచండి, అది ఉందిగా మన మనసుకి. ఇక్కడ భగవాన్ గురువు గారు ఏమంటున్నారంటే ఏ పని చేయకుండా ఫలం రావాలనుకోవటం అజ్ఞానమే. అజ్ఞానమే అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నా మనసు కనిపిస్తుంది, అజ్ఞానం అంటే తెలియకపోవటం కాదు, తెలియటం కూడా కాదు. తెలియటం జ్ఞానం అనా? ఇక్కడ ఏంటంటే తెలిసి కూడా గమనించదగ్గది కూడా గమనించదగ్గ విషయాన్ని కూడా గమనించకపోవటమే అజ్ఞానం. అంతేగాని అజ్ఞానం అంటే ఇప్పుడు మీకు అమెరికాలో సముద్రం ఏ మూలు ఉందంటే మీకు తెలియదు, అది అజ్ఞానం అయి ఉండొచ్చు, మీకు తెలియదు అది. ఇప్పుడు మీరున్నారు రవి గారు, మీకు 50+ అనుకోండి, నేల మీద ఇంకొకరు 3-4 గంటలు కూర్చుంటే ఏమవుతుందో మీకు తెలియదు అని అడిగారు. తెలుసుకోకుండా ఏమవుతుందని నన్ను అడిగారనుకోండి, మీరే మీరు కూర్చోవటమే బాసిపెట్లు వేసుకొని నేల మీద కూర్చోవటమే 3-4 గంటల తర్వాత ఏమవుతుందో తెలుసు. సరే కూర్చోవటం లేవటం అది వేరు విషయం, కానీ అది మీరు గమనిస్తే మీకు అనుభవంలో ఉన్నది. అజ్ఞానము అంటే అవకాశం ఉన్న దాని వైపు కూడా చూడకపోవటమే అజ్ఞానం, కానీ ఆత్మ తెలియకపోవటం కాదు. ఉంది అక్కడే, నా స్వరూపం నా దగ్గరే ఉంది, దీని పేరు యోగం అంటే నా స్వరూపం నా దగ్గరే ఉంది కానీ నాకు అవకాశం ఉంది గమనించే అవకాశం. ఏం చేస్తే నాకు తెలుస్తుందో తెలుసు, నువ్వు ఇట్లా ఉండు నీకు అవుతుంది అని అన్ని అదొక విషయం కూడా తెలుసు, అలా ఉండను నేను. అజ్ఞానం అంటే అర్థమైంది,
అజ్ఞానం అంటే నాకు అది తెలియకపోవటం కాదు, లేదా కొత్తగా తెలుసుకోవటం కూడా కాదు. అజ్ఞానం అనే మాట ఇక్కడ పదప్రయోగం పరమాత్మ చెప్పేది, సద్గురుదేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే అవకాశాన్ని చూడకపోవటం కూడా అజ్ఞానము అంటే. అది అజ్ఞానం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 మంది ఉన్నాము, ఈ ప్రపంచం ఉంది, చూసేవాడు చూస్తాడు, చూడవాడు చూడలేదు. అవకాశం లేక, అవకాశం ఉంది చూస్తే చూస్తారు, చూసిన వాళ్ళు బయటపడ్డారు, గమనించిన వాళ్ళు అది అజ్ఞానం. అది కానీ ఆత్మ విషయంలో కొంతమంది జ్ఞానులు ఈ ప్రపంచంలో కొందరి మందికే అది సాధ్యమైంది, అందరికి కాదు. ఇది అజ్ఞానం కాదు. నీకు ఆత్మ తెలియకపోవటం అజ్ఞానం కాదు. ఆత్మ ఏమిటో నువ్వు అవకాశాన్ని వినియోగించుకోకపోవటం అజ్ఞానం. ఇది సద్గురువులు ఉపయోగించాలనిపించింది. విషయంలో బయట అనుకూలత ప్రతికూలతో వచ్చిన సమభావం కలిగి ఉంటాము యోగము అన్న చూసాను. యోగం అంటే ఇక్కడ సద్గురుదేవులు ఎంత బాగా చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏ పని చేసినా సరే తెలుసో తెలియో, అడిగో అడగకుండాగానో, పని చేసో చేయకుండాగానో అయితే ఫలం అయితే ఉంది. ఏం లేదు ఉంది కదా, అంటే ఏదో ఒక కర్మ ద్వారా క్రియ ద్వారా నాకు ఫలాన్ని వస్తుంది, అనుకూలత ప్రతికూలత. ఇప్పుడు నా మనసు రోజు వారి, ఇప్పుడు మీరు పొద్దున్న లేచారు, నిన్న లేచారు సాయంత్రం దాకా, అంత అనుకూలత ఉందా, అంత ప్రతికూలత ఉందా? కలిసి ఉంది. ఇప్పుడు ఈ 5-6 గంటల్లో, ఇంకా రాబోయే 5-6 గంటల్లో, ఇది ఇంతే కదా. అంటే మా సంతోషం అంటే మానసికం, ఎప్పుడైనా గుర్తుపెట్టు. దుఃఖము అంటే మానసికం. ఫలము అంటే సంతోషం ఒక ఫలం, దుఃఖము ఒక. ఇవి దేని నుంచి వచ్చినాయి? బయట సంబంధాల చేత, ఈ ప్రపంచం నుంచి మనసుకు వచ్చినాయి కదా. అక్కడ సంతోషం కానీ దుఃఖం కానీ ఉంది, ఫలం అంటే అదే కానీ. ఇప్పుడు మన రోజువారి ఫలాలన్నీ కూడా మనసు ఏం చేస్తుంది అంటే వీటితో సంబంధం పెట్టుకొని దాన్ని అనుభవిస్తుంది. ఫలాలను ఎట్లా అనుభవిస్తుంది? సంబంధం పెట్టుకొని అనుభవిస్తుంది. ఇప్పుడు వీటిని అర్థం చేసుకున్నారు అనుకోండి, వీటిని అర్థం చేసుకున్నారు, ఈ భగవాన్ ఏమంటున్నారు గురువుగారు, సమదృష్టి కలిగి ఉంటే వాటి ఎందు మీకు, అంటే సమదృష్టి అంటే అర్థం ఏంటి, అవి సమానమని కాదు, సుఖం దుఃఖం రెండు సమానమని కాదు. ఎట్ట సమానం అయితే, ప్రేమతో తాగటాన్ని ఉన్ను, కోపంతో కొట్టడం ఒకటి ఎట్లయితుంది? అట్లా కాదు. సమము అని అంటే అర్థం ఏమిటి అంటే, ఏ గుణం పొందిన తర్వాత ఆ రెండు సమానంగా కనపడతాయో అప్పుడు ఆ మాట వస్తుంది. ఏది వచ్చాక అంటే, సుమారు ఉదాహరణ చెబుతా, మనకి జాగృతం ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తం ఉంది. జాగృతంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఒక సుషుప్తిలో సుఖం లేదు, దుఃఖం లేదు, రెండు సమం అయిపోయినాయి. ఏ స్థితి వచ్చాక ఈ రెండు లేకుండా పోయినాయి? ఆ స్థితి జ్ఞానం కలిగినప్పుడు, యోగం కలిగినప్పుడు, యోగం కలిగినప్పుడు అప్పుడు సమానం అయితే అట్లా. అంతే కానీ ఇప్పుడు ముందే మనకి ఎట్లా సమానం అయితే, రెండు ఒకటి ఎట్లయితే, మీరు నా దగ్గర వస్తువు పీక్కోవటానికి ఉన్న నేను మీరు నాకు వస్తువు ఇవ్వటానికి, రెండు ఒకటి ఎట్లయితే, ఏ స్థితి మనసు కలిగిన తర్వాత రెండు సమానం అయితే, అది పాయింట్ ఒకటి. రెండోది ఏమిటి అంటే, రవి గారు భగవాన్ శివానంద గురుదేవుల వారు ఇక్కడ ఏమంటున్నారు సార్, ఇక్కడ ఏమంటున్నారంటే, మన మనసుకి సహజంగానే ఫలపక్షం ఉంది, ఫలాలేమో బయట ఉన్నాయి, ఏది వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఉండని మనసులో ఒకవేళ నీ కోరిక ఉండని ఫలాపేక్ష ఉండని, కానీ వచ్చిన దాని విషయంలో మాత్రం సమభావన కలిగి ఉంటుంది. ఈ సమభావన కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రమాదకారి కాదు. మీకు అర్థమైందా గురువుగారు చెప్పేది? బయటే ఫలాలు ఉన్నాయి, మన దగ్గరే ఉంటే ఇవి కూడా ఎందుకు, బయట ఫలాలు ఉన్నాయి, నీకు అనుకూలతే కావాలనుకుంటున్నావు, ఉండని ఉంటే ఉంది. కానీ ఏది వచ్చినా కూడా నువ్వు సమభావంతో ఏమంటారు, సమభావం కలిగి ఉండటమే యోగము. ఎంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి. నాకు అనుకూలత రాని, ప్రతికూలత రాని, నాకు వచ్చిన ఫలం విషయంలో సమభావము. సమభావము అంటే అర్థం ఏంటి? ప్రతిస్పందనేగా, లేకపోవటమేగా. సమభావం అంటే నిర్లిప్తత, తటస్థత. సమభావం అంటే
అప్పుడు ఏమవుతుంది, యోగం అవుతుంది అంటే రవి గారు, ఇప్పుడు ఉదాహరణకి రవి గారు మిమ్మల్ని ఏదో అన్నా బాధ రావట్లే పూడ సంతోషం వస్తుంది, ఏది లేదు అప్పుడు ఎట్లున్నారు మీరు అన్నది. వీటి సంపర్కము లేనప్పుడు, అందుకే నేను నిన్న ఏమో చెప్పాను, నేను మనకు రెండే ఉన్నాయి, ఒకటి ప్రలోభము, మనసు ప్రలోభం అది, దాని ప్రభావం రెండే. జీవుడు అంటే ప్రలోభము ప్రభావం. ఎప్పుడైతే సమభావం వచ్చిందో, కోరిక ఉంది ఇది కావాలని, మా అబ్బాయి పరీక్ష పాస్ అయితే బాగుండు, ఇది కోరిక, తప్పు లేదు, తప్పాడు. అప్పుడు తప్పిన తర్వాత దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు, అక్కర్లేదు, ఊరికి ఇంతవరకే చెబుతాను. దీన్ని సమభావంతో చూడటం అంటే అర్థం ఏంటి, నీ కోరిక ఉండని తప్పాడు లేదా పాస్ అయ్యాడు. ఇక్కడ పాస్ అయినా దాన్నైనా జీవితంలో ఒక ప్రక్రియగా తీసుకొని ఆ సమభావం వచ్చినప్పుడు, సమభావం కాకపోతే దుఃఖం వస్తుంది, సమభావం లేకపోతే సమభావం లేకపోతే సంతోషం కూడా వస్తుంది. సమభావం లేకనే మనసుకి సంతోషం అన్న వస్తుంది. అసలు ఇంకొకటి ఏమిటంటే సమభావము అంటే, చూడండి మనకి జాగృతం ఉంది, స్వప్నం ఉంది, మూడవది సుషుప్తి ఉంది. జాగృతం అంతా భేదభావమే, సమభావం లేదు. స్వప్నమంతా భేదభావమే. ఒక సుషుప్తిలో నిద్ర అనే స్థితిని తానే నిద్ర, నిద్రపోయే మనసును నిద్ర వేరు కాదు, దాన్ని తెలుసుకునే మనసు ఇంకో ఉంటుంది అని కాదు. సమము అంటే ఒకటైపోవడం, ఒకటనే. సమర్థము అంటే ఒకటే అయినప్పుడు మాత్రమే సమర్థం ఉంటుంది. మనకి జాగృత స్వప్నాలు రెండు కూడా భేదంగానే ఉంది. ఒక చూడండి, నిద్ర ఉన్న స్వప్నం ఒకటేనా, నిద్ర జాగృతం ఒకటేనా? మీరు జాగృతంలో చెప్పిన స్వప్నంలో చెప్పిన నిద్ర నిద్రే, అది అల్టిమేట్ ఎవరికైనా కాదా? సమభావం అంటే ఏంటి, అందరికి ఎక్కడుంది? స్వప్నాల్లో తేడా ఉంది, జాగృతంలో తేడా ఉంది, ఒక నిద్రలో అందరూ, ఇంకా భావమే లేదు. సమభావము అంటే, భావము అంటే మీరు పొందే అనుభూతి, సమభావము అంటే అనుభూతిని విడిగా చూసే వస్తువు లేకపోవడం, అదిగానే ఉండటం. ఇక్కడ సమభావము అంటే లోపల ఏదైతే గ్రహింపో ఉనికో ఏది ఉందో దాంతో ఉన్నప్పుడు ఏమవుతాయంటే వచ్చే సుఖమో సంతోషమో పోతుంది. లేదు, ఇప్పుడు మీకు సంతోషం దుఃఖం లేని క్షణాల్లో రోజువారీ జీవితంలో మనందరికీ ఒక సహజ స్థితి ఉంటుంది, అదే సమభావం అంట. ఉన్నదాంతో మీరు ఒకటే ఉన్నారు, విడిపోయి లేరు. కావాలన్నప్పుడు విడిపోయింది, కోరిక లేనప్పుడు అది విడిగా ఉందా లోపల ఉందా అని కూడా ఉండదు, అసలు భేదభావమే లేదు. ఫలాపేక్ష లేనప్పుడు ఏమవుతుంది అంటే, సమభావము అంటే సహజ స్థితి, సహజ స్థితి. నిద్ర అయినా అనుకోండి, లేదా మీకు కోరిక లేని స్థితి అనుకోండి, రోజువారీ క్షణ రోజుల్లో. ఇప్పుడు మీకు యోగము అని ఎందుకు అన్నారంటే, యోగంలో అంతిమ స్థితి ఏమిటి అంటే ఆనంద స్థితి, ప్రశాంత స్థితి. ఇప్పుడు మీకు మీ మనసులో రెండే ఉంటాయి రవి గారు, ఫలాలు ఏమున్నాయి చెప్పండి, సంతోషము దుఃఖము. ఇప్పుడు మీరు సంతోషం, మీరు ఎట్లున్నారంటే నేను సంతోషం ఉన్నా, మీరు ఎట్టున్నారంటే నేను బాధపడుతున్నాను, రెండు ఉన్నాయిగా. ఇప్పుడు ఇది లేదు అది లేదు, మీరు ఎట్టున్నారని అంటాం. ఈ రెండు లేనప్పుడు ఏం చెప్పరు, ఇక బాగుంది అంతే, అదే ఉంది. యోగం అంటే అర్థమైంది, యోగము అంటే మిమ్మల్ని మీకు చూపెట్టేది ఈ రెండు లేనప్పుడేగా. ఈ రెండు మీరు చూడటానికి కారణం ఒకటి బయట నుంచి వచ్చింది, లేదా ఒకటి మీ లోపల పెట్టుకుంది. ఉండనివ్వండి, ఇవి ఉన్నప్పుడు ఎలా ఉంది, అవి లేనప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి. ఇది గురుదేవులు చెప్పేది. యోగము అనే మాటకు అర్థం ఏంటంటే, ఇది వియోగమే. మీ స్వరూపాన్ని చూపెట్టకుండగా సంతోషం దుఃఖపట్టడం వియోగం, కనపడటం. ఆ రెండూ కనపడకుండగా సహజ స్థితి కనపడటమే యోగము. అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు, సమస్థితి అనే మాటకు అర్థం అది. బయట ఏదన్నా రాని, సమస్థితి కలిగి ఉండు, సమభావం కలిగి ఉండు. సమభావం కలిగి ఉండు అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రం చెబుతా మీకు. ఎట్లా సమభావం కలిగి ఉంటారు రవి గారు, నాకు దుఃఖం వస్తే దుఃఖపడినా, సుఖం వస్తే సుఖపడినా, సంతోషపడతా కదా,
సంభావం కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటి? సుఖం సంతోషం అంటే కదిలి వెళ్ళిపోతుంది, జగత్తు కదా, మనసు కదా, మనసు కదిలి వెళ్ళిపోతుంది, చంచలము అన్నారు. అందుకే లక్ష్మి అయింది అది, అన్నింటినీ చూపెట్టేది అది, అన్నీ చూపెట్టకుండా ఉండేది కూడా అదే. మహాలక్ష్మి అంటే చూపెడుతుంది, దృశ్య అదృశ్యాలు రెండు లక్ష్మిలో ఉన్నాయి, మహాలక్ష్మిలో. ఇప్పుడు మీకు సంతోషం వచ్చింది రవి గారు, క్షణం తర్వాత ఏమవుతుంది? కదిలి వెళ్ళిపోతుంది. దుఃఖం ఏమవుతుంది? కదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఎట్టున్నారు? అవి లేనప్పుడు అట్లా ఉన్నారని చెప్పా కదా, కదిలి వెళ్ళిపోతున్నాయి కదా. నా ఇప్పుడు సమభావం ఎలా వస్తుంది? బయట నుంచి వచ్చినాయి అవి, ఫలాలు బయట నుంచి వచ్చినాయి. ఇప్పుడు మీ దగ్గర కూడా బయట దాంతోనేగా ఇవి కూడా మారిపోయేది. ఇప్పుడు మీ అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, తప్పాడు, చాలా దుఃఖంలో ఉన్నారు, కొంచెం బాధ అనిపించాయి, అయ్యో 6th కు వెళ్ళాలి కదా, ప్రమోట్ అవ్వలేదని. ఇంతలోనే మీ అబ్బాయికి ఐఏఎస్ గోల్డ్ మెడల్గా సెలెక్ట్ అయ్యాడు స్టేట్లో. వెంటనే ఏమైంది? క్షణంలోనే అలా పొంగిపోయింది సంతోషం. ఇది పెద్ద మీకు కన్సిడర్, మన రోజు జరుగుతూనే ఉంటాయి విషయాన్ని బట్టి, మారిపోతూనే ఉంది కదా. సమభావము అంటే అర్థం ఏమిటి అంటే, సమ అంటే ఇందాక ఏం చెప్పా, అందులో ఒకటే ఉండడు. ఇప్పుడు బాధ వచ్చింది శ్రీరామచంద్రుల వారు అట్టనే బాధపడ్డారు, అయిపోయి మీరు ఎవరు యోగులన్నా చూడండి, భగవాన్ రమణ మహర్షుల వారిని తీసుకుంటే ఎవరికో కష్టం వస్తే ఒక క్షణం ఏడ్చేవారు, బాధ వస్తే బాధపడండి, సంతోషం వస్తే సంతోషపడండి. ఇది వద్దు అది కావాలని, లేకపోతే సమభావం. ఏదో వస్తే అది పడ్డారనుకోండి, నెక్స్ట్ మినిట్ మీరు మారిపోతుందిగా మనసు విషయాన్ని బట్టి. కదిలే ప్రపంచము, కదిలే మనసు, ఇంకా అక్కడ మిగిలిండేది ఏముంది? నీ జ్ఞాపకం కాక నువ్వు ఇది ఇట్లా ఉండాలి అని పెట్టుకుంటేనేమో వియోగమైంది. నువ్వు ఇట్లా అని ఉండాలని పెట్టుకోకుండా ఉంటే నువ్వు అందులో సమం అయిపోయావు, కష్టంలో కష్టంగా, సుఖంలో సుఖం. అందుకని భగవాన్ శివానంద సద్గురుదేవులు వారు చెప్పారు, అది జీవ ప్రవాహం, ఒక జలపాతం. అది వేలు పెట్టద్దు అంటే అర్థం ఏంటంటే ఇట్లా ఉండాలని నిర్ణయించొద్దు ఆ ప్రవాహంలో. ఇక్కడ కూడా ఏం రవి గారు, ఒక క్షణంలో ఎన్ని వింటున్నాము, 2-3 క్షణాల్లో కదిలి వెళ్ళిపోతుంది. అక్కడ అది నిలబడి ఉండటానికి ఆ స్వరూపంలోనే లేదు, మనసు యొక్క స్వరూపంలోనే నిలిపి ఉంచుకోవటం అనేది ఒక దౌర్బల్యం వల్ల అయితే, తప్పితే దాని సహజ స్వరూపం కాదు, సహజ లక్షణం కాదు. ఇప్పుడు 5-10 ఏళ్ళు కూడా పచ్చళ్ళు ఉంచుతున్నారు, ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారు. ప్రిజర్వేటివ్ అన్నది వేరే మళ్ళీ ఆ గుణం. సహజంగా అయితే ఒక ఆవకాయ పచ్చడి ఉందంటే పెట్టుకున్నామంటే 10 రోజులు లేకపోతే 4 రోజులు 3 నెలలు ఆ సంవత్సరానికి ఉపయోగం కాదు. ఇది 2 ఏళ్ళు ఉండాలి, పెట్టింది ఎన్నాళ్ళని నమ్ముకోవాలంటే ప్రిజర్వేటివ్స్ కావాలి. ప్రిజర్వేటివ్ ఇక్కడ ప్రిజర్వేటివ్ అనే ఒక లక్షణం పెట్టుకున్నాం మనం, అక్కర్లేదు. అది మీకు ఏది వస్తుందో రవి గారు అర్థంలాగా, సంతోషం సంతోషపడండి, దుఃఖం వస్తే దుఃఖం. నువ్వు గుర్తుపట్టడానికి ఉంటేగా అక్కడ ఘటన వెళ్ళిపోయింది కదా రవి గారు, అది మారింది అది మారింది. అద్దంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కారులో, అద్దంలో ప్రయాణంతో పాటుగా ప్రకృతి దృశ్యాలు మారుతున్నాయి. ఇక్కడ కూడా సుఖము దుఃఖము ఫలాలే, ప్రపంచం ఇచ్చిందే, కానీ అది మారుతుంది అది మారుతుంది. ఇచ్చేది మారుతున్నప్పుడు పొందేది మాత్రం మారదా? పొందేది మారుతున్నప్పుడు పొందో దాంతో ఒకటిగా ఉండటం పేరే సమత్వం, అది ఒక పద్ధతి. లేదా లోపలికి వెళ్ళి గ్రహింపుగా చూడు, అదో పద్ధతి. సాధ్యాసాధ్య సంభావం అంటే ఉట్టికి ఏదో వస్తే అది. ఇప్పుడు మీకు ఏదో పిల్లాడు వచ్చి తాత అని బుగ్గలు నింపిరాడు అనుకోండి, సంభావం ఉండాలి ఇది, అట్లా అనుకోకూడదు. ఎంజాయ్ క్షణక్షణాన్ని అనుభవించాలి, కానీ అనుభవించాలనుకోకూడదు. అనుభవించాలి అనుకోవటంలో ఒక ఉద్దేశం ఉంది, ఒక కోరిక ఉంది, ఒక నిర్ణయం ఉంది, ఒక పరిధి ఉంది. ఏదంటే అట్లా ఉండు, నువ్వు ప్రకృతి అప్పుడు సమభావము, అది అక్కడ ఈగో ఉండదు, సెల్ఫ్ ఉండదు, ఈగో అయి ఉండదు. ఇది సద్గురుదేవుడు చెప్పింది. ఏమవుతుంది? పరాపేక్ష సమభావం కలిగినప్పుడు యోగం సిద్ధిస్తుంది. యోగం అంటే అర్థం ఏంటి? ఏ ఆనంద స్థితి ఉందో అది వస్తుంది. సమభావంలోనే యోగస్థితి ఉంది, కానీ అసమాన భావంలో యోగస్థితి రాదు. అది కొద్దిగా జీవనంలో ఉండే దుఃఖహేతువైన ఒక స్థితి అంతే, లేదు అది మార్గం చెప్పారు. ఇప్పుడు చెప్తున్నది ఇది సాధనలో దిగి
ఆత్మ వస్తువును తెలుసుకోవాలి అన్న దృక్పథం కలిగిన వానికి చెప్పే విషయము అది. ఇదంతా ఎవరికి చెబుతున్నారంటే ఆత్మ వస్తువును తెలుసుకోవాలి అని. ఇది తెలుసుకోవాలి అని అంటే తెలుసుకోవడం పేరే సాధన. ఇంకో సాధన ఉందని కాదు ఇక్కడ. ఇందులోకి సాధనలోకి దిగి ఆత్మ వస్తువు అంటే యోగం కోసం, అసలు నన్ను నేను తెలుసుకోవాలి అనుకోవటం కోసం సాధన అనే మాట ఎందుకు వాడారంటే తెలుసుకోవటమే సాధన. ఇంకా వేరే అక్కడ ఇంకా విధానాలు ఏం లేవు, మార్గాలు లేవు, విధానాలు లేవు. కోరికుండి చూడాలి కాదారేగా. ఇప్పుడు మీ మనసు ఎట్లుంది? ఏం ఇందులో పెద్ద సాధనే ఉంది? మీ మనసు మీరే కదా, మీ మనసే మీరు కాబట్టి మీ మనసును మీరు చెప్పారు, నేనే చెబుతా. అయిపోయిందే, ఏదుందో అది చెబుతున్నారు, ఏదుందో అది చెబుతున్నారు. ఇంకో క్షణం ఏదుందో అది, అది ఏముందో ఆ క్షణం క్షణం మారుతుంది. అది ప్రకృతి వేరు కాదు కదా, సమభావం అని. ఇక్కడ భగవాన్ గురువుగారే ఉన్నా చూడదాన్ని. అంటే ఏం చేయ చూడమన్నారు ఇప్పుడు? ఒక్కసారి మొత్తం మనం సింహావలోకనం చేసుకుంటే ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఒకటి సుఖదుఖాలు వద్దంటాం కాదంటాం ఒకటి ఉంది. ఇది వద్దు అది వద్దు, ఈ పని చేయకుండా నాకు ఫలం కావాలి. ఏం ఫలం కావాలి? నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఏం పని చేయకుండా డబ్బులు రావాలి. ఏం చదువుకుంటే చదువు రావాలి. నన్ను నేను చూసుకోకుండానే నాకు నేను తెలియాలి. నాకు నేను తెలియాలి అంటే దానికి ఏదో చేయటం అని అది వేరు. మళ్ళీ అది భౌతికం అయితే నువ్వు భౌతికాన్ని చేస్తూ మానసికాన్ని అడగొద్దు. ఇంకొక విషయం, భౌతికాన్ని చేస్తూ మనసును చూడు, పర్లేదు అదే అని పర్లేదు. విగ్రహారాధన అట్లాంటిది, మంత్ర జపం అట్లాంటిది. అదే లేదు, సాధ్యం కాదు అది. అట్లా ఈ మానసికమైనటువంటి దాన్ని నన్ను నేను తెలుసుకోవటమే భౌతికత ఉద్దేశం కాబట్టి యోగం అన్నారు దాన్ని. నన్ను నేను తెలుసుకోవటమే యోగం అన్నారు. వియోగం దేనివల్ల అంటే సమభావం లేకపోవటం వల్ల వియోగం వచ్చింది. సమభావం దేంట్లో ఉండాలంటే ఫల విషయంలో ఉండాలి. ఫల విషయంలో ఉండాలి అంటే ఒక కష్టం వచ్చింది రవి గారు, బాధ వచ్చింది, ఇది జరగకూడదని మళ్ళీ భౌతికంలోకి వస్తున్నాం. వచ్చింది చావది చూడు, అప్పటికే జరిగిపోయి నువ్వు బాధపడే విషయం జరిగి చాలాసేపు అయిపోయింది, నీ బాధపోయి చాలాసేపు అయింది. కానీ నిన్ను బాధపడుతున్నే వాడిని పెట్టుకుంది నేనెవరు? చూడండి ఏది కారణమైంది, ఇవి అర్థం కాక. అది అది ఇక్కడ గురువుగారు దాన్ని తెలుసుకోవటం పేరే సాధన. సాధన అంటూ విడిగా లేదు, అదే సాధన. అర్జునుడు వారికి అక్కడ ఏమన్నా భౌతికత చెబుతూ ఇవన్నీ చెబుతూ నువ్వు సాధన చేయమని చెప్పారు, మంత్రం చెప్పు, కసిపు చేయి, తర్వాత చూద్దాం. ఏమి అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్లేషన్ కాదు, అది ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కూడా కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది ఇవాళ మనకు రెండు విషయాలు భౌతికతలో సద్గురుదేవులు చెప్పారు. ఒకటి సాధన అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి అంటే సమభావం తెలుసుకోవాలి. తెలుసుకోవటమే అక్కడ ఉన్న సమభావం లేదు అన్నది. సమభావం అంటే ఏమిటి? సమభావాన్ని దూరం చేసింది వియోగం చేసిన ఫలాపేక్ష ఫలాలు ఇవన్నీ కలిపి చూస్తే అవి తెలుసుకుంటే మీకు ఏమవుతుంది? యోగం కలుగుతుంది. యోగం అంటే నన్ను నేను తెలుసుకుంటాను. ఇది ఇవాళ బోధ. అట్లా ప్రవేశించి తెలుసుకుంటూ తెలియకునే ప్రయత్నమే ప్రవేశించడం. అట్లా యోగారుడు కావాలంటే తను తానుగా మిగిలిపోవాలంతే. యోగారుడు అంటే ఎప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేసి దాంట్లో ఉంటాడో వాడు అర్హుడు అయిపోయాడు. ఆరుడత్వం. ఇప్పుడు మీ మనసు ఎలా ఉంది? హాయిగానే చూస్తున్నారుగా. అదే యోగారుడు అంటే అక్కడ విభజన లేదు. ఇక్కడలాక ఏమన్నా చెట్టు ఎట్లా ఉంది అంటే మీరు చూడాలి, మీరు సంతోషంగా ఉన్నారా అండి అన్న. సంతోషం ఎందువల్ల అంటే మీరు మళ్ళీ దేన్నో చూసి చెప్పాలి, ఏదో కారణం ఉండాలి. మీ సంతోషాన్ని చూడటానికి మీరు మీ మనసు చాలు, కానీ కారణం ఏమిటి అంటే ఏదో చెప్పాలి. అయిందా? కానీ ఇప్పుడు మన సంతోషం అక్కడ దేనివల్ల ఉంది అంటే బయట కారణం వల్ల. మీకు అర్థమైందా? మరి కారణం కూడా పోయాక మీరు ఎట్లుంటారు? కారణం పోయింది, సంతోషం పోయింది. సంతోషం కారణం మీద ఆధారపడ్డప్పుడు, కారణం మారినప్పుడు సంతోషం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏముంది మరి చూడటానికి?
కారణము సంతోషం ఉండిపోయిన తర్వాత ఉన్నదే యోగారూఢము. అది సద్గురు, ఇది ఫలాపేక్ష అంటే. ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే మళ్ళా అంటుంది, మళ్ళా కావాలంటుంది, మళ్ళా సంతోషాన్ని నిలబెట్టాలంటుంది. ఆ ప్రయత్నం వల్ల ఏమైతుందంటే ఆరుఢత్వం కాక ఇటువైపు ప్రయాణం అవుతుంది. అంతే, అంతకంటే కృష్ణం ముందే జగద్గురు సద్గురుదేవులకి ప్రణామిస్తూ ప్రణమిల్లుతూ జై భారతమాత.